బండి సంజయ్ నాయకత్వంలో ఇంతకంటే ఎక్కువ ఎదగడానికి అవకాశం లేదా జీహెచ్ఎంసీలో 35% ఓటింగ్ వచ్చింది బీజేపీకి నాకు తెలిసి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత మించి ఏ ఎలక్షన్లో కూడా ఇంత ఓటింగ్ రాలేదు ప్లస్ అసెంబ్లీ వైజ్ చూస్తే హుజూరాబాద్ 24,000 మెజార్టీ కంఫర్టబుల్ మెజార్టీ దుబ్బాక గెలిచారు సో ఇంతకంటే బీజేపీ ఎక్కువ ఎదగడానికి లేదా ఇదే బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే కర్ణాటక ఎలక్షన్స్ జరిగి ఉంటే ఇంతకంటే ఎక్కువ ఎదగడానికి అవకాశం లేదా అంటే ఇప్పుడు ఇంతే కాకుండా నీకు బండి సంజయ్ ఉండగానే కదా ఇదంతా జరిగింది ఇప్పుడు ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కొండ విశ్వరెడ్డి ఎవరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేరారు చేరికల వల్ల లాభం జరుగుతుందా బీజేపీకి అంటే కొద్దిమంది చెప్తున్నారు బీజేపీ సిద్ధాంతాల్లో నమ్మకుండా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది చేరికల వల్ల పెద్ద లాభం ఉండదంటున్నారు అంటే ఇప్పుడు తేలుతుంది కదా అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్లోనే తేలాలి ఇప్పుడు వీరు బండి సంజయ్ పైన ఇప్పటిదాకా ఫైట్ చేశారు అంటే తమ ప్రభావాన్ని చూపడానికి సంజయ్ నాయకత్వం అడ్డు అని చెప్పారు సంజయ్ని సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన నాయకత్వ సరళి పైన అసంతృప్తిగా ఉన్నారు సంజయ్ని సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఆయన ఏది క్లించ్ చేయడు ఆయన అసలు సమస్యలు తన దృష్టికి పట్టుకొచ్చినా దానికి పరిష్కారం చెప్పాడు ఆ లీడర్షిప్ డెఫిసిట్ ఉంది ఆయనలో అనేది ఒక రకమైన ప్రచారాన్ని కూడా ఈవెన్ సంజయ్ ప్రచారం అనుకోండి విషయం అనుకోండి సంజయ్ సపోర్ట్ చేసే వారు కూడా చెప్తారు సో ఈవెన్ మీకు జితేందర్ రెడ్డి కూడా ఆయన దునపోతూ వీడియోలో మొదట్లో ఆయన తన అసంతృప్తిని అందరిపైన వ్యక్తం చేశాడు సంజయ్ పైన పరిష్కరిస్తలేడని సంజయ్ వ్యతిరేక వర్గం పైన మీరు ఇబ్బంది పెడతారని చూస్తూ ఊరుకుంటున్నారు జాతీయ నాయకత్వం అందరినీ ట్రీట్మెంట్ కావాలన్నాడు కానీ తర్వాత దానికి అబ్జెక్షన్లు వచ్చాక సంజయ్ వ్యతిరేక వర్గం అని ఎడిట్ రివైజ్డ్ ఎడిషన్ ఇచ్చాడు అందువల్ల పార్టీలో సంజయ్ అనుకూల వర్గంలో కూడా సంజయ్ దీన్ని డీల్ చేయలేకపోతున్నాడు సంజయ్ సెటిల్ చేయలేకపోతున్నాడు అన్న అసంతృప్తి కూడా ఉన్నది అది కూడా సంజయ్కి నష్టం చేసింది అయితే ఇప్పుడు సంజయ్ని చుట్టూ మొత్తం రాజకీయం తిరిగింది ఇప్పుడు సంజయ్ పక్క జరిగాడు ఇప్పుడు ఏం చెప్తారు అల్టిమేట్గా బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న వాతావరణం క్రియేట్ అయితేనే వీళ్ళు సంతృప్తి చెందుతారు ఎందుకంటే వీరందరూ ఒక్కో పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు బీజేపీని గెలిపించడానికి రాలేదు వీళ్ళు బండి వీళ్ళు వచ్చింది బీఆర్ఎస్ను ఓడించడానికి బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో బీజేపీని వేదికగా మార్చుకున్నారే తప్ప తమ రాజకీయ ప్రయోజనాల కొరకు వేదికగా బీజేపీని మార్చుకున్నారే తప్ప బీజేపీకి లాయాలిటీ ఐడియాలజికల్గా లేదు.